సిద్ధంగా ఉన్నారు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఇలా కొంతమంది ముఖ్యమంత్రిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఊహాగణాలకు దారితీసింది, పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. పార్టీ మార్పులకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. అయితే ఆ తర్వాతే ప్రెస్ మీట్ పెట్టారు, అభివృద్ధి కోసమే వెళ్ళి కలిసాం, క్యాజువల్గానే వెళ్ళి కలిసాం, మర్యాద పూర్వకంగానే వెళ్ళి కలిసాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రిని ఎవరు కూడా కలవద్దు అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధికి కావాలంటే మంత్రులను కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి, అది కూడా జనంలో ఉన్నప్పుడు మాత్రమే. సీఎంను ఎవరు కూడా కలవద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు జారీ చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు? ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత వాకర్ సాయంతో, స్టిక్ సాయంతో నడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు, బ్రహ్మాండ స్వీకారం చేశారు. తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి వారు, శాసనసభకు ఈసారి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాస్త పరిణతి లేనటువంటి వారిని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిని తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కలిసే టైంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్పెక్యులేషన్స్, మీరు ఏ ఉద్దేశంతో కలిసినా కూడా అది రాజకీయ పరమైనటువంటి స్పెక్యులేషన్స్ కి దారితీస్తా ఉంది. రీసెంట్ గా కలిసినటువంటి 4 ఎమ్మెల్యేలు, తర్వాత రాజేంద్ర నగర్ నుంచి కలిసినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సంబంధించినటువంటి విషయంలో భారీగా ఊహాగానాలు వార్తలు అయ్యాయి. త్వరలోనే పార్టీ మారనున్నారు ఎమ్మెల్యేలంతా అనేటువంటి వార్తలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కలిసేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించాలనేటువంటిది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో కానీ నిజంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, లేకుంటే వివిధ డిపార్ట్మెంట్ వైజ్ గా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్యల కోసం స్థానికంగా ఉన్నటువంటి మీ జిల్లా మంత్రులను కలవండి, అది కూడా ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ఇతర సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కలిసి అక్కడే రిప్రజెంటేషన్ ఇవ్వండి అనేటువంటిది చెప్పారు. సో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇది రానున్నటువంటి రోజుల్లో పార్టీకి మేలు జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయి. ఇక ముందు ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మంత్రులను కలవండి, ప్రోటోకాల్లను, అభివృద్ధి అనో, ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించి స్థానికంగా ఉండేటువంటి అధికారులను కలవండి అనేటువంటిది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరికీ స్పష్టం చేశారు. సో ఈ విషయం పైన మొన్న జరిగినటువంటి ఇది ఇష్యూ పార్టీకి కాస్త డ్యామేజ్ చేసింది అనేటువంటిది కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అందులో బాగానే మరి పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దీనికి సంబంధించినటువంటిది క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో త్వరలోనే ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవాలనుకున్నా, మంత్రులను కలవాలనుకున్నా పార్టీకి సమాచారం ఇచ్చి కలవాల్సిందిగా కూడా ఇంటర్నల్ గా చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి అనో, ఇంకా ఇతరత్ర కారణాలతో కలవాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కలవండి, అది కూడా ఇష్యూ బయటికి చెప్పి కలవండి, పార్టీకి చెప్పి సమాచారం ఇచ్చి కలవండి అనేటువంటిది వారందరికీ దిశానిర్దేశం చేశారు కేసీఆర్ ఈరోజు. రైట్ మధు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అందుకని కాంగ్రెస్ నేతల ట్రాప్ లో ఎమ్మెల్యేలు పడద్దు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ కూడా తీసుకున్నారు. ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మొన్న 4 ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళి కలిశారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా నిజంగా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్కి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిని కలవద్దు అని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి కూడా, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ముఖ్యమంత్రిని కలుస్తాను అని, అభివృద్ధి పనుల కోసం ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తాను. ఇప్పటికే 4-5 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రిని కలవడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కలవడం, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు వీళ్ళంతా గతంలో కలవడం, బొకే ఇవ్వడం, ఆ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన
చూడొచ్చు. వాళ్ళు కలిసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మర్నాడు వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కేవలం అభివృద్ధి పనుల కోసమే కలిసాము, ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ నిలుపుకోవాలి అనే విషయం గురించి మాత్రమే కలిసామని. అందులోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి కలవడం మరింత చర్చనీయాంశమైంది. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో, బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే కూడా కలిశారు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మల్లారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ముఖ్యమంత్రిని కలుస్తాను అని. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ నుంచి నిజంగా ఏదైనా వలసలు ఉంటాయా, ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించారు. ఎమ్మెల్యేలందరినీ పిలిపించి చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అభివృద్ధి కోసము మంచి ఉద్దేశం కోసము ముఖ్యమంత్రిని కలిస్తే అది రాంగ్గా మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని కొంతమంది చెడుగా చూపించే ప్రయత్నం చేస్తారు, మీ క్యారెక్టర్ని బద్నాం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, క్యారెక్టర్ని బద్నాం చేసే విధంగా దాన్ని యూజ్ చేసుకుంటారు, కాబట్టి ఎవరు కూడా సీఎంను కలవద్దు అని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పష్టంగా కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పారు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం మంత్రులకు కావాలి అంటే వినతిపత్రాలు ఇవ్వండి, అది కూడా ప్రజల సమక్షంలోనే జరగాలి, తప్పితే వెళ్ళి వ్యక్తిగతంగా పర్సనల్గా కార్యాలయాల్లో పుష్పగుచ్చాలు ఇస్తూ కనిపించి మాట్లాడొద్దు అని, ముఖ్యమంత్రిని కలవద్దు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈరోజు ఒక పక్క నలుగురు ఎమ్మెల్యేలు కలవడం, తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వెళ్ళి కలవడం, ఆ తర్వాత ఈరోజు మల్లారెడ్డి కూడా చెప్పడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తాను అని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కొంత ఆలోచింపజేశాయి. ఏం జరుగుతుందని ఏదైతే కాంగ్రెస్ చెప్తూ ఉందో, కొంత ఏదైతే బయట పుకార్లు జరుగుతున్నాయో, ఇవన్నీ నిజమని జనాలు నమ్మే అవకాశం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకే ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించారు, పిలిపించే వాళ్ళతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచారు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ అనుమతి లేకుండా, పార్టీకి చెప్పకుండా ఎవరు కూడా కాంగ్రెస్ నేతను కలవద్దు, ముఖ్యమంత్రిని కలవద్దు, మంత్రులను కూడా కలవద్దు. ఒకవేళ నిజంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం కలవాలి అనుకుంటే మంత్రులు ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, అది కూడా వినతి పత్రాలు ఇచ్చి కలవండి అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రిని కలుస్తాను అని ఆయన అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో ఆయన వెనక్కి తీసుకుంటారా లేదు అంటూ పార్టీ ఆదేశాలను ధిక్కరించక మీదట ఎవరైనా కలిసే సాహసం చేస్తారా, ఏం జరుగుతుంది అన్నది కూడా వేచి చూడాలి.